గా కరెస్పాండెన్స్ చేసిన తర్వాత ఆ కరెస్పాండెన్స్ ద్వారా ఈరోజు ఈ పోలవరం ప్రాజెక్టు సంబంధించిన అనుమతులు మరి ఖర్చు వస్తూ ఉంది, కానీ వీళ్ళు మాత్రం ఏమంటారంటే మేమే చేసినాము. అదేవిధంగా ఏదైతే ద సెక్రటరీ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అడ్రస్డ్ ద ఎంఓజీఎస్ ఎప్పుడండి వాటర్ సప్లై కంప్లైంట్ చేయమని 12/6/2021 ఎప్పుడండి 21. అదేవిధంగా కమిషనర్ ఎంఓజీఎస్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి న్యూఢిల్లీ ఎప్పుడు 2021 సంవత్సరంలో హ్యాస్ రిక్వెస్టెడ్ ఫర్ ఎస్టిమేటెడ్ బ్యాలెన్స్ కాస్ట్, అంటే బ్యాలెన్స్ డబ్బులు ఎంత కావాలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేదానికి ఇవ్వండి, ఇంక్లూడింగ్ నీళ్ళ సప్లైని కూడా కలిపి ఇవ్వండి అనేది అప్పుడు. ఎప్పుడండి ఇదంతా 2021, కానీ మేమే చేశామని చెప్తారనమాట. అదేవిధంగా ఇవన్నీ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూసుకుంటూ పోతే సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ రిక్వెస్టెడ్ అగైన్ టు సబ్మిట్ బ్యాలెన్స్ ఎస్టిమేట్ కాస్ట్ యాజ్ పర్ ఫైనల్ అప్రూవ్డ్ డ్రాయింగ్స్ ఎప్పుడండి 11/5/2022. ఆ తర్వాత డ్యూరింగ్ ద రివ్యూ మీటింగ్ ఆన్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ హెల్డ్ ఆన్ 10/4/2023, అంటే 10/4/2023 సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఏమన్నారు, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి డైరెక్టరేట్ కాంప్రహెన్సివ్ కాస్ట్ ప్రపోజల్ షెల్ బి ప్రిపేర్డ్ బై ద బ్యాలెన్స్ వర్క్స్ అట్ కరెంట్ ప్రైస్ లెవెల్, అంటే 2023/24 ప్రైస్ లెవెల్స్కి సంబంధించి కొత్తగా ఇవ్వండి అని చెప్పి 2023 చేయడం జరిగింది. కానీ ఇప్పటి ప్రభుత్వం మాత్రం ఏమంటున్నారు వాళ్ళే పోలవరం డబ్బులు తెచ్చారని చెప్పేసి. అదేవిధంగా బ్యాలెన్స్ కాస్ట్ ప్రపోజల్ అంటే 41.15 మీటర్ల మినిమం డ్రాడౌన్ లెవెల్కు సంబంధించి 16,952 కోట్లు, అందులో పాటు 41.15 వరకు ఏదైతే భూసేకరణ పునరావాస ఖర్చు ఏవైతే ఉంటుందో అవన్నీ కూడా ఒక 36 గ్రామాలు మళ్ళీ అదనంగా వచ్చేది ఏదైతే ఉందో అవన్నీ కూడా ఎప్పుడండి 4/5/2023 మే 23లో మరి ఆ బ్యాలెన్స్ ప్రపోజల్స్ పంపించడం జరిగింది. అదేవిధంగా 41.15 MDDL లెవెల్ ఫేజ్ 1 గాను 17,144 కోట్లు అవసరం ఉంటుందని ఎప్పుడండి ప్రతిపాదన పంపించండి అది. ఆ ప్రతిపాదన 5/6/2023 అంటే జూన్ 5 తేదీ 2023 ఫైనల్గా ఎట్టకేలకు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఏదైతే ఉందో వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం రిక్వెస్టెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి టు డ్రాఫ్ట్ క్యాబినెట్ నోట్ ఫర్ అప్రూవల్ ఆఫ్ ద యూనియన్ క్యాబినెట్ ఫర్ అడిషనల్ ఫండింగ్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ బ్యాలెన్స్ వర్క్ ఆఫ్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ వాటర్ అప్ టు 41.15 మీటర్స్ MDDL ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ 12,911 12,911 కోట్లకు, విచ్ ఇంక్లూడ్స్ కాస్ట్ ఆఫ్ రిపేరింగ్ డ్యామేజెస్ 2021లో ఏదైతే ఫ్లడ్ వచ్చి డయాఫ్రామ్ వాల్ డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్కు సంబంధించిన 2,000 కోట్లు ఖర్చుతో పాటు 12,911 కోట్లకు గాను మీరు క్యాబినెట్ నోటు పంపించండి అని చెప్పి ఎప్పుడండి జరిగిండేది 5/6/2023 అంటే జూన్ 5 తేదీ 2023 కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చి ఆ అనుమతి ఇచ్చిన తర్వాత అప్పుడు 12,000 చిల్లర కోట్లకు పంపించడం జరిగింది. ఇవన్నీ చేస్తే ఈరోజు మేమే పోయినాము, మేమే తెచ్చినాము, మేమే నిర్మాణం చేస్తున్నాం, ఎంత అన్యాయంగండి. అంటే వేరే వాళ్ళు సాధించినటువన్నీ కూడా మేము సాధించినామని చెప్పుకోవడము ఇది తగునా ఇది భావ్యమా అని. ఈరోజు మా ప్రభుత్వం 5 సంవత్సరాలు పోరాడిన తర్వాత, అంటే మీరు 5 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టును ఆపేసి గ్యాపులు పెట్టి గ్యాప్ ద్వారా ఒక సాంకేతిక పద్ధతి ప్రకారం పోకుండా డయాఫ్రామ్ వాల్ డ్యామేజ్కు కారకులై మీరు 2010/11 అంటే 2010/11లో ఎంత ఇసుక అవసరం ఉంటుంది, ఎంత మట్టి అవసరం ఉంటుంది, ఎంత కాంక్రీట్ అవసరం ఉంటుంది అనేది మీకు తెలియకుండానే ఒప్పుకొని 2013/14 రేట్లకు ఒప్పుకొని 2017/18 అవుతున్నా కూడా పాత రేట్లకు పనిచేయలేక ఇబ్బంది పడి మీరు ఒక ఒప్పందం చేసుకొని స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పి 20,000 కోట్లకే పరిమితి చేసుకొని దాన్ని ఒక రూపాయి కూడా దాటకుండా చేసుకొని వైజాగ్కు సంబంధించిన నీటి సరఫరా వదిలిపెట్టేసి మీరు పునరావాసానికి సంబంధించిన ఖర్చు వదిలిపెట్టేసి పునరావాసానికి ఎంతమంది కుటుంబాలు ఉంటాయని చెప్పి పట్టించుకోకుండా కొత్త చట్టం వచ్చింది 2013 అనేది వదిలిపెట్టేసి ఇన్ని డ్యామేజులు చేసిన తర్వాత మేము 5 సంవత్సరాల పాటు మొత్తం ప్రతి ఒక్కటి రెక్టిఫై. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, మీరు ఎవరో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్థులు, మేము సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్థులు కాకుండా
అప్పటి ప్రధానమంత్రి గారికి, అప్పటి ఆర్థిక శాఖ మంత్రి గారికి, అప్పటి జలవనరుల శాఖల మంత్రి గారికి, అప్పటి అరణ్య శాఖ మంత్రి గారికి, ప్రతి ఒక్కరికి కూడా ఇది రాష్ట్రానికి పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, ఇది రాష్ట్రానికి సంబంధించిన ఒక ముఖ్యమైన గుండెకాయ లాంటిదని చెప్పి మేము అక్కడే కూర్చొని ఇవన్నీ కూడా సాధించుకొని వస్తే క్యాబినెట్ నోట్ రెడీగా ఎలక్షన్ టైంకు క్యాబినెట్కు పోతే క్యాబినెట్ నోట్ ఎలక్షన్ వలన ఆగిపోయిన క్యాబినెట్ తీర్మానం ఈరోజు తీసుకొని మేమే చేపించామని చెప్పేది ఎంత దారుణమని. చివరికి 20,000 కోట్లకు మీరైతే 41.15 లెవెల్కు మీరు ఒప్పుకొని వచ్చినారో దాన్ని 31,625 కోట్లకు పెంచిన ఘనత మా ప్రభుత్వాందే కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు. ఈరోజు ఆఫ్టర్ డీటెయిల్డ్ డెలిబరేషన్ ద రివైజ్డ్ కాస్ట్ కమిటీ హ్యాస్ సబ్మిటెడ్ ద రిపోర్ట్ ఆన్ ఆర్సీఈ ఫేస్ 1 ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ 30,436.9, అంటే 30,437 కోట్లకు 41.15 లెవెల్కు, అంటే 41.15 పునరావాసానికి సంబంధించి, 41.15 మరి భూసేకరణ వరకు, డ్యామ్ మాత్రము 45.72 లెవెల్ వరకు పూర్తి చేసే వరకు. అయితే 41.15 చేరిన తర్వాత 45.72 లెవెల్కు పోయేదానికి కేవలము భూసేకరణ పునరావాస ఖర్చు మాత్రమే పెండింగ్ ఉండేటట్లు సాధించుకొని వస్తే ఎంత అన్యాయంగా చెప్తారండి మీరు మేమే చేసినామని. అంటే ఈరోజు 12,500 కోట్లు రిలీజ్ అయిందంటే ఈ కరస్పాండెన్స్ అంతా చూసిన తర్వాత మీ వలన మా వలన అయ్యండి ఇది. మీరు అసలు నిజం చెప్పాలంటే కాంపోనెంట్స్లో చూస్తే మీరు చేసిన ఒప్పందం అప్పుడు పీపీఏ హ్యాస్ టు రెగ్యులేట్ రిలీజ్ ఆఫ్, అంటే కాంపోనెంట్ వైజ్ ఎక్స్పెండిచర్ అని చెప్పి కుడి కాలువకింత, ఎడమ కాలువకింత, హెడ్వర్స్కింత ఒక రూపాయి కూడా దాటనీకి లేదని మీరు ఒప్పందం చేసుకొని వస్తే మేము అట్లా కాదు మొత్తం ప్రాజెక్టుకంతా కలిసి చేయాల్సిన బాధ్యత అవసరం ఉందని చెప్పి మేము చేసుకొని వస్తే ఈరోజు మీరు మీ ఘనత అని చెప్పుకుంటారు. ఈరోజు ఫైనల్గా సాధించిండేది ఏమండి, అసలు 2023 రేట్ల ప్రకారము ఏదైతే క్యాబినెట్ కేంద్ర క్యాబినెట్ అనుమతి ఇచ్చిందో 30,437 కోట్ల ఖర్చుకు ఈ ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే కాదని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. 5 జూన్ 2023 అండి, 5 జూన్ 2023 డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంటే కేంద్ర ఆర్థిక శాఖ ఏమని రాసినారండి లెటరు, దిస్ డిపార్ట్మెంట్ హ్యాస్ నో అబ్జెక్షన్ టు అడిషనల్ ఫండింగ్ ఫర్ కంప్లీటింగ్ ద బ్యాలెన్స్ వర్క్ ఫర్ ఫిల్లింగ్ అప్ వాటర్ అప్ టు 41.15 meters అమౌంటింగ్ టు 10,911.15 crores అండ్ 2,000 crores ఫర్ కాస్ట్ ఆఫ్ రిపేరింగ్ డ్యామేజెస్ కాస్ట్ బై ఫ్లడ్ సబ్జెక్ట్ టు ద అప్రూవల్ ఆఫ్ క్యాబినెట్. అంటే జూన్ నెలలో 5వ తారీఖు 2023 మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వము అనుమతి ఇచ్చింది ఏమని, 12,911 కోట్లు అదనంగా ఇచ్చేదానికి. ఎంత అన్యాయంగా చెప్తారండి ఇది. అసలు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రిక్వెస్టెడ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ వైడ్ లెటర్ నంబర్ 3/1/2022 జనవరి 3, 2022 ఏమని, మాకు ఈ టు డిరైవ్ ఇమ్మీడియట్ 41.15 లెవెల్ ఇమ్మీడియట్గా వచ్చేటట్లు, ఆ తర్వాత 45.72 లెవెల్కు పోయేదానికి, ఆ తర్వాత పునరావాసానికి భూసేకరణకు సంబంధించిన ఖర్చు